రాజ్యాంగ న్యాయ వ్యవస్థలతో బుద్ధిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు ఇలా తెగబడితే ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. అదే జరిగితే అధికారులు చిక్కుల్లో పడడమే కాకుండా జగన్ రెడ్డి అధికారానికి ముప్పు ఏర్పడుతుంది. అయినా జగన్ అనుకో ఇవేమీ పట్టించుకోకుండా న్యాయ వ్యవస్థపై ఎదురు దాడికి దిగుతోంది. రమేష్ కుమార్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా న్యాయమూర్తులపై అసాధారణ రీతిలో దాడి చేశారు. ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే కోర్టులు అడ్డుపడుతున్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిబంధనలు చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ న్యాయస్థానం కూడా ఏ ప్రభుత్వానికి అడ్డు రావు. ఈఎస్ఐ కొనుగోడలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 7 వారాలు దాటినా హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడాన్ని గమనించాలి. అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకుది, అదే పరిస్థితి. హత్యారోపణలపై అరెస్ట్ అయిన మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా జైల్లోనే ఉన్నారు కదా. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హేతుబద్ధంగా లేనప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి. ప్రజలకు మంచి చేయాలనుకోవడం వేరు, అందుకు అనుసరించే విధానం వేరు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్నదేంటి? భూసేకరణ పేరిట అధికార పార్టీకి చెందిన వారు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు చేయడానికి ముందుకు రాని నెల్లూరు జిల్లా కలెక్టర్ను హఠాత్తుగా బదిలీ చెయ్యలేదా? ఈ వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయి. కనుకే వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. తన తప్పులను సరిదిద్దుకోకుండా రాష్ట్రంలో దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిందించడం వల్ల ప్రయోజనమేముంటుంది? సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను వేలం వేయాలనుకోవడాన్ని ఏ న్యాయస్థానమైనా ఆక్షేపించకుండా ఎందుకుంటుంది? అమరావతిలో 1600 ఎకరాలను వేలం వేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా ఎవడబ్బ సొమ్మని రైతులిచ్చిన భూములను జగన్ రెడ్డి ప్రభుత్వం విక్రయించాలనుకుంటోంది. ఇటువంటి చర్యలను తప్పుబట్టడానికే న్యాయస్థానాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక న్యాయవాదిని అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధించితే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం. ఇలా చేయడం ప్రజలకు మేలు చేయకుండా అడ్డుకోవడం ఎలా అవుతుంది? ఈ సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రమోటి ఐపీఎస్ అధికారుల సంఘం రాష్ట్ర డీజీపీకి శుక్రవారం నాడు వినతి పత్రమిచ్చింది. న్యాయ వ్యవస్థపై ఎదురుదాడి చేయడానికి లేదా న్యాయ వ్యవస్థను ఆత్మరక్షణలో నెట్టడానికే అప్పటి వరకు ఉనికిలో లేని ప్రమోటి ఐపీఎస్ అధికారుల సంఘాన్ని సృష్టించారు. ప్రతిపక్షాలు అవినీతి అక్రమాలకు సంబంధించి ఆరోపణలు చేసినప్పుడు వారికి విశ్వసనీయత లేదన్నారు. మీడియాలో వార్తలు వస్తే వాటికి రంగులద్ది విశ్వసనీయత దెబ్బతీస్తారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. న్యాయస్థానాలలో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్మత్త ప్రేళాపనలను గుర్తుకు తెస్తున్నాయి.